నమస్కారం. ఎన్నికల ప్రత్యేక కథనాల సమాహారం పోరు తెలంగాణకు స్వాగతం. అసెంబ్లీ ఎన్నికల పర్వంలో అసలు సిసలైన పోరాటానికి తెరలేచింది. ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు తీసుకోనున్నారు. తొలి రోజే కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పార్టీలు మరింత దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో చెమటోడ్చుతున్నాయి. పార్టీ విధానాలు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ఎన్నికల రణక్షేత్రంలో గెలుపు బావుట ఎగురవేసేందుకు అన్ని పార్టీలు కదన కుతూహలంతో ముందుకు కదులుతున్నాయి. ఎన్నికల ప్రచారంతో చలికాలంలోనూ రాష్ట్రంలో కాకరేగుతోంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. అన్ని పార్టీలు కదన కుతూహలంతో దూకుడు పెంచాయి. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అంటూ భారాసా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కేసీఆర్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ 6 గ్యారంటీలతో జనాన్ని ఆకట్టుకునేలా కాంగ్రెస్ ప్రజాక్షేత్రంలోకి వెళుతోంది. భాజపా, మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు ప్రచార పర్వంలో ఉనికి చాటుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. ఓట్ల వేటలో భారత రాష్ట్ర సమితి దూకుడు చూపిస్తోంది. ఒకవైపు గులాబీ దళపతి కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, మరోవైపు అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బూత్ స్థాయి కార్యకర్తలతో సమ్మేళనాలు, ఆత్మీయ సమావేశాలతో ఓటర్లతో మమేకమవుతున్నారు. రోజుకు 2 లేదా 3 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్న భారాసా అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు చెప్పని అంశాలను సైతం ఎన్నో అమలు చేశామని ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధు, దళిత బంధు ఎత్తేస్తారని, ధరణి పోర్టల్ రద్దు చేసి దళారుల రాజ్యం తెస్తారని కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఎద్దరికనా ఎవసమెరకనా దున్నిండా ఏమన్నా చూసిండా నాకు తెలియదు. ఆయన కూడా ధరణి అనే తీసేస్తాం, బంగాళ ఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడేమో కేసీఆర్ భిక్షమేస్తుండ్రు, రైతులకు భిక్షమేస్తుండ్రు అని మాట్లాడుతున్నాడు. రైతులు బిచ్చగాళ్ళ కనబడుతుండ్రా, భిక్షమేస్తున్నామా రైతులకు? కాంగ్రెస్ రాజ్యంలో పాము కాట్లు, కరెంటు షాకులు కొట్టుడు, మంది దచ్చుడు, కరెంటు ట్రాన్స్ఫారం కాలితే ఏముండే, ఆ తీయనరా బోరుకు 2000 జమ చేయండి. ఇదే కదా మళ్ళా గా రాజ్యమే రావన్నా, మళ్ళా తెలంగాణ పొద్దా కరెంటు కావన్నా, అదే ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పరిపాలన ఉంటే ఒక్క రోజు కూడా కర్ఫ్యూ లేదు, మత కల్లోలం లేదు, గడబడ లేదు, చాలా శాంతియుతంగా రాష్ట్రాన్ని తీసుకొని పోతా ఉన్నాం. ఇటువంటి పార్టీ నాయకుల మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కత్తులు బట్టి దాడి చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన సంస్కృతి వాళ్ళది ఉన్నది. అధికార పార్టీ అభ్యర్థులు గులాబీ శ్రేణులు భారాసా మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకెళ్తున్నారు. పొరపాటునో గ్రహపాటునో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు కోతలు తప్పవని, రాష్ట్రం అంధకారంలో మగ్గుతుందని ప్రచారం చేస్తున్నారు. పదే పదే సీఎంలను మార్చే చరిత్ర కాంగ్రెస్ కు ఉందని భారాసా దుయ్యబడుతోంది. కేసీఆర్ హయాంలో సుస్థిర పాలన వల్లే అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని నేతలు వివరిస్తున్నారు. చెయ్యి పార్టీలో డజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, వారికి అధికారం వస్తే సుస్థిర పాలన అనేది గాలిలో దీపంలా మారుతుందని కేటీఆర్, హరీష్ రావు ఆరోపిస్తున్నారు. విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల 24 గంటల పవర్ రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. డీకే శివకుమార్ అంటే ఆయన పేరు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి ఉన్న వాస్తవం తెలంగాణ రైతులకు చెప్పిపోయాడు. కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్ ఇస్తున్నామని గొప్పగా చెప్పిపోయాడు. అంటే ఇలా 5 గంటల కరెంట్ ఇచ్చేటోడు మన దగ్గరకి వచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి మేము 5 గంటలు ఇస్తున్నామని నరికి ఇక్కడ కింద కూర్చున్న రైతులు ఏమనుకోవాలి? అబ్బో వీళ్ళ కోటెత్తే మళ్ళీ మన పరిస్థితి కూడా 3 గంటలే. రేవంత్ రెడ్డి చెప్పింది వాస్తవమే, కొంప ఉంచుకుంటారు అనుకుంటారా అనుకోరా? కళ్ళతో చూసిందే నమ్మండి, చెవులతో విన్నది నమ్మి మోసపోకండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కళ్ళతో మీ ఇంటి ముందు ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు కానీ, త్రాగునీరు కానీ, 24 గంటల ఉచిత కరెంటు కానీ, కళ్యాణలక్ష్మి కానీ, సర్కార్ దవాఖానలో సేవలు కానీ, ఇవన్నీ మీ కళ్ళ ముందు చూస్తున్నారు కదా. ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలీలు వచ్చి ఎకరానికి 5000 గుత్తబట్టి నాట్లేసిపోతున్నారు ఏ ఈ తెలంగాణలో? మరి ఇది బాగుపడ్డట్టా బాగుపడనట్ట? దయచేసి ఇవన్నీ ఆలోచించండి. మనం ఎందుకంటే మోసపోతే గోసపడతాం, తప్పిపోయి కింది మీద అయితే ఈ తెలంగాణ 20 ఏళ్ళు వెనకపోతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ భారాసా పాలన వైఫల్యాలను ప్రజాకర్షక హామీలతో ఎన్నికల గోదాలోకి దిగింది. సెప్టెంబర్17న తుక్కుగూడ సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
యువ, రైతు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లను ఇప్పటికే ప్రకటించారు. మేనిఫెస్టోలో మరిన్ని జనాకర్షక హామీలను పొందుపరిచే ఉద్దేశంతో శ్రీధర్ బాబు నేతృత్వంలోని కమిటీ కసరత్తు చేస్తోంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సహా పార్టీ ముఖ్య నాయకులు, అభ్యర్థులు పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం 6 గ్యారంటీల అమలుపైనే ఉంటుందని భరోసా ఇస్తున్నారు. చేయుత పథకం కింద పెన్షన్ ఇవ్వాలి 2000 అంటున్నారు, 2 నెలలు అయినా వస్తలేదు. అందుకే ఈరోజు పేదలకు చేయుత పథకం కింద 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించారు. ఈ పథకాలన్నీ అమలు జరగాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలి. కేసీఆర్ సర్కారు వైఫల్యాలపై తిరగబడదాం, తరిమికొడదాం నినాదంతో కాంగ్రెస్ నేతలు గళమెత్తుతున్నారు. గ్రూప్ 1 పేపర్ లీకేజీ పరీక్ష రద్దు సహా నిరుద్యోగం అంశాన్ని బలమైన అంశంగా మలుచుకుని చెయ్యి పార్టీ ప్రచారం చేస్తోంది. తాము గద్దెనెక్కగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగుల్ని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చింది. మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిపోవడాన్ని అస్త్రం మలుచుకున్న కాంగ్రెస్ అవినీతి వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తోంది. తమ హయాంలో కట్టిన నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, సింగూరు వంటి ప్రాజెక్టులు ఎప్పటికీ చెక్కు చెదరలేదని గుర్తు చేస్తున్నారు. మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించిన రాహుల్ గాంధీ వంతెన కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కేసీఆర్ కు ఆ ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఎన్నికల ప్రచార సభల్లో దుయ్యబడుతున్నారు. తెలంగాణకి జనతా సే 1 లక్ష కరోడ్ రూపాయ यहाँ चोरी किया गया था और यहाँ पे किसी का फायदा नहीं हुआ है. इसलिए मैं अपनी आंखों से देखना चाहता था यहाँ हुआ क्या है. कलेश्वरम केसीआर का एटीएम है, केसीआर के परिवार का एटीएम है और इस एटीएम को चलाने के लिए तेलंगाना के सारे परिवार 31,500 रूपए हर साल 2040 तक देंगे. भारसा कांग्रेस होरा होरी का तलपड़तू उंडगा भाजपा व्यूहात्मकंगा मुंदुकु सागुतोंदी. అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో ప్రకటించకపోవడంతో క్షేత్రస్థాయిలో కాషాయ దళం సందడి ఇంకా పెరగలేదు. అడపదడప అగ్రనేతల నేతలతో సభలు నిర్వహిస్తున్నారు. 9 ఏళ్లలో కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరిస్తూనే కేసీఆర్ సర్కారు వైఫల్యాలు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. భారాసా కాంగ్రెస్ కు దీటుగా ఇంద్రధనుస్సు పేరుతో మేనిఫెస్టో ప్రకటించేందుకు యోచిస్తోంది. రాష్ట్రంలో 54% ఉన్న బీసీ ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా తాము అధికారంలోకి వస్తే వెనకబడిన తరగతులకు చెందిన అభ్యర్థినే ముఖ్యమంత్రి చేస్తామని భాజపా ప్రకటించింది. భారాసా కాంగ్రెస్ కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి అమలు చేస్తోంది. తెలంగాణ ఇస్తానని చెప్పి మోసం చేయడంతో వెనుకడుకు వేయడంతో అనేక మంది, వందల మంది తెలంగాణ ఉద్యమకారులు ఆత్మ బలిదానం చేసుకోవాల్సినటువంటి చరిత్ర దానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దరిచేరనీయదు. ఈరోజు అంటా ఉన్నారు బీసీ ముఖ్యమంత్రి ఎట్లా చేస్తారు, మేము బీసీ ప్రధానమంత్రిని చేసినాం, బీసీ ముఖ్యమంత్రి చేయడం గొప్ప కాదు. ఒక దళితుడిని రాష్ట్రపతి చేశాము, ఒక గిరిజన ఆడబిడ్డను రాష్ట్రపతి చేశాము, ఒక మైనార్టీ సామాజిక వర్గాన్ని, ఒక సైంటిస్టును ఈ దేశానికి రాష్ట్రపతి చేశాము. హైదరాబాద్, పాతబస్తీ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పట్టున్న మజ్లిస్ ఈసారి కూడా సత్తా చాటేందుకు సిద్దమైంది. 9 స్థానాల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం తాము బరిలో లేని సీట్లలో భారాసకు మద్దతు ప్రకటించింది. బహుజన రాజ్యం పేరిట మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ విస్తృత ప్రచారం చేస్తోంది. తాము అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, ఇళ్ల నిర్మాణంతో పాటు యువతకు ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని ఆ పార్టీ జనంలోకి వెళుతోంది. వామపక్షాలు ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భాజపాను రాష్ట్రంలో ఎదగనివ్వకుండా చేయడంతో పాటు పేదలు, గిరిజనుల బాగు కోసం కృషి చేస్తామని జనాన్ని ఆకర్షించే పనిలో ఉన్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా తెరపైకి వచ్చిన వైతేపా ఎన్నికల నుంచి వైదొలిగింది. అధికార భారాసను ఓడించే సత్తా కాంగ్రెస్కే ఉందని, ఈ సమయంలో పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని షర్మిల ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు సర్కారు మారే అవకాశం వచ్చినప్పుడు నేను అడ్డుపడ్డం సబబు కాదు అనిపిస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటుని నేను చీలిస్తే, మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అయితే చరిత్ర నన్ను క్షమించదేమో అన్న భయం కూడా నాకు ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు నవతరానికి దగ్గరయ్యేందుకు అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాన్ని ఆయుధంగా మలుచుకున్నాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్ఫామ్ల వేదికగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. రీల్స్, షార్ట్ వీడియోస్, పార్టీ మేనిఫెస్టో, అభ్యర్థుల గుణగణాలను ఓటర్ల చెంతకు చేరుస్తున్నాయి. ప్రధాన అంశాలపై అగ్రనేతలు సైతం పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు, సవాళ్లకు సై అంటున్నారు. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచార హోరు మరింత పదునెక్కనుంది.
కర్ణాటక కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన వ్యూహాలను రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ అమలు చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన వార్ రూమ్ వేదికగా కాంగ్రెస్ హామీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ విజయానికి ఇక్కడి నుంచి ఏం చేస్తున్నారో వార్ రూమ్ ఇన్ఛార్జ్ సంతోష్ రుద్రతో మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేదానికి పార్టీ తరపున పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలను నిర్వహించేదానికి వీలుగా ఏఐసిసి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆ వార్ రూమ్ సంబంధించిన కోఆర్డినేటర్గా సంతోష్ రుద్ర పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం వివరాలు కనుక్కుందాం. ఏ విభాగాలు ఎందుకోసం పనిచేస్తాయి? దీనిలో 10 విభాగాలు అంటే ఒకటి ట్రైనింగ్, సోషల్ మీడియా, మీడియా వచ్చేసి రీసెర్చ్, క్యాంపెయిన్, పబ్లిసిటీ, ఈవీఎం మీద ట్రైనింగ్స్ కానీ, లీగల్ కంప్లైంట్స్ ఓరియంటెడ్ కానీ, ఇట్లా కొన్ని వివిధ విభాగాలను ఒక వర్టికల్స్ గా తీసుకొని ఆ విభాగాల మీద పనిచేయించి పార్టీకి రేపు రాబోయే ఎన్నికలలో సమాయత్తం చేయడం కోసం ఇక్కడ వార్ రూమ్ లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. మీడియా అంటున్నారు, మీడియాకు సంబంధించి మీరు ఏ విధంగా పనిచేస్తారు? మీడియాకు సంబంధించి పార్టీకి సంబంధించి స్టాండ్ ఉంటుంది. ప్రతి అంశం మీద పార్టీకి సంబంధించిన స్టాండ్ ఉంటుంది. రైతు సమస్యల గురించి కావచ్చు, మన సూసైడ్స్ కి సంబంధించిన అంశం కావచ్చు, విద్యార్థి నిరుద్యోగుల సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నిటి గురించి కూడా క్రోడీకరంగా మనం ప్రతి విషయాన్ని తెలుసుకో, ప్రతి విషయం మీద ఒక అనాలిసిస్ అనేది చేసి మీడియా ద్వారా ఈ ప్రతి జిల్లా స్థాయిలో కూడా ఈ అంశం ముందుకెళ్లేలాగా ఏఐసిసి నుంచి మీడియా ఇన్ఛార్జీలు వచ్చి దానిలో పాల్గొనడం జరుగుతుంది అన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు టీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, లేకపోతే ఎంఐఎం గానీ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన విమర్శలు చేస్తారు. ఆ విమర్శలను తిప్పికొట్టేదానికి వార్ రూమ్ నుంచి ఏమన్నా సలహాలు, సూచనలు నాయకులకు ఏమైనా వెళ్తుంటాయా? బీజేపీ గానీ, బీఆర్ఎస్ గానీ, ఎంఐఎం గానీ వాళ్ళ దోస్తీ ఎలా ఉంది అని మీరు చూస్తే కనుక అర్థం చేసుకోవచ్చు. అసలు సంబంధం లేని విషయంలో రాహుల్ గాంధీ గారిని ఎంఐఎం కి సంబంధించిన అక్బరుద్దీన్ ఓవైసీ గారు పుల్ చేయడం, అనవసరం లేని విషయాలలో బీజేపీ మీరు చూస్తే బీజేపీ అధ్యక్షుని మార్చి కుంటుబడేలా చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళు వీక్ చేసుకుని బీజేపీకి సపోర్ట్ చేసేది చూస్తూ ఉంటే, అన్ని బిల్లులలో జరిగిన, కేంద్ర స్థాయిలో జరిగిన బిల్లులలో అన్నిట్లలో కూడా టీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ చేయడం చూస్తూ ఉంటే, ఇది దోస్తీగానే మేము భావించేసి ఈ ముగ్గురుతోటే మేము పోటీ అని భావిస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ వార్ రూమ్ యొక్క ధ్యేయం, ఈ వార్ రూమ్ యొక్క ధ్యేయం వచ్చేది కాంగ్రెస్, ఇచ్చేది కాంగ్రెస్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. కార్యకర్తలను అలర్ట్ చేయడం కానీ, ఇలాంటి అవేర్నెస్ కల్పించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏమైనా చేస్తున్నారా? ఎస్ అండి, బూత్ లెవెల్లో మాకు బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కార్యవర్గం ఉన్నది, బలమైనటువంటి ఏజెంట్లు ఉన్నారు. మీరు సభ్యత్వం తీసుకుంటే 43 లక్షల సభ్యత్వం ఉన్నది పార్టీకి, అలాగే 36,000 మంది అప్పుడు బూత్ లెవెల్ ఎన్రోలర్స్ పనిచేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా పార్టీ యంత్రాంగంలోకి, వాళ్ళందరినీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లుగా, బూత్ లెవెల్ సంబంధించి ఒక బూత్ కు సంబంధించి 1,000 మందికి ఉంటారు కాబట్టి, ఆ 1,000 మంది దగ్గరికి పార్టీని చేర్చే విధంగా బూత్ లెవెల్ ఏజెంట్లు గానీ, బూత్ లెవెల్ ఎన్రోలర్ గానీ, పార్టీకి సంబంధించిన ఆఫీసర్స్ బేరర్స్ గానీ, వీళ్ళందరూ కూడా వాడడం జరుగుతుంది. వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. తెర వెనక ఉండి కాంగ్రెస్ నాయకులకు కావాల్సిన పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఇక్కడి నుంచి ఫీడ్బ్యాక్ చేసేదానికి వార్ రూమ్ ఏర్పాటు చేశారని చెప్పి చెప్తున్నారు. కర్ణాటకలో వార్ రూమ్ సమర్థవంతంగా పనిచేయడంతో అక్కడ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా వార్ రూమ్ సమర్థవంతంగా పనిచేసి ఇక్కడ తెలంగాణలో కూడా అధికారంలోకి తీసుకొచ్చేదానికి ఈ వార్ రూమ్ పనిచేస్తాదని చెప్పి వార్ రూమ్ కోఆర్డినేటర్ సంతోష్ రుద్ర చెప్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా పూర్తి పారదర్శకంగా ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను పోలింగ్ కంటే ముందే ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే వినియోగించాల్సి ఉంటుంది. ఎన్నికల సిబ్బందితో పాటు అత్యవసర సేవలు, ఎన్నికల విధుల్లో పాల్గొనే మరో 13 కేటగిరీలకు ఈసీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించింది. ఎన్నికల సమయంలో విధులు నిర్వహించే పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది చాలా కీలకం. వారిలో చాలామందికి సొంత ప్రాంతంలో విధులు నిర్వహించే అవకాశం ఉండదు. ఫలితంగా వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యం కాదు. వారి సౌలభ్యం కోసం కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. తమ నియోజకవర్గానికి సంబంధించిన బ్యాలెట్ను తీసుకుని ఓటు వేసి పోస్టులో పంపాల్సి ఉంటుంది. ఎన్నికల విధులు నిర్వర్తించేవారికి శిక్షణా సమయంలోనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ అందిస్తారు. ఓట్ల లెక్కింపు రోజు 8 గంటల్లోపు రిటర్నింగ్ అధికారికి చేరేలా పోస్టు ద్వారా వాటిని పంపాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్ను సిబ్బంది తమ వద్దే ఉంచుకుని పార్టీలు అభ్యర్థులతో బేరసారాలు సాగిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్లు కలిగిన వారు ఒక్కోసారి ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించే పరిస్థితి ఏర్పడుతుందన్న విమర్శలున్నాయి. పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం అవుతున్నాయని గ్రహించిన ఈసీ ఈ విధానంలో మార్పులు, చేర్పులు చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్లను తమ వద్దే అంటిపెట్టుకునే పరిస్థితి ఉండదు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే సిబ్బందికి ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే వారందరూ విధిగా ఫెసిలిటేషన్ కేంద్రాల్లోనే తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. అక్కడే బ్యాలెట్ తీసుకుని ఎన్నికల విధులకు వెళ్లే ముందే వారు తమ ఓటు హక్కు వినియోగించుకుని అక్కడే రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం 13A ఫామ్పై సంతకం చేసి ఏ గ్రూప్ లేదా బి గ్రూప్ అధికారి సమక్షంలో ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీసు ఓటర్లుగా పరిగణించే త్రివిధ దళాల్లో పనిచేసే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుంది. వీరి కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ETPBS ను వినియోగిస్తారు. సర్వీసు ఓటర్లు తమకు సంబంధించిన నియోజకవర్గాల బ్యాలెట్ పత్రాలు ETPBS పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాలెట్పై ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం స్పీడ్ పోస్ట్ ద్వారా బ్యాలెట్ను సంబంధిత రిటర్నింగ్ అధికారికి పంపవచ్చు. అటు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా మరో 13 కేటగిరీలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించింది. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి ఈ సదుపాయాన్ని విస్తరించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ రైల్వే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట రవాణా సంస్థ, పౌర సరఫరాల శాఖ, BSNL, పోలింగ్ కవరేజ్ కోసం ECI ధృవీకరించిన మీడియా ప్రతినిధులు, అగ్నిమాపక శాఖ ఈ జాబితాలో ఉన్నాయి. ఈ శాఖలో విభాగాలకు చెందినవారు పోలింగ్ రోజు విధుల్లో ఉంటే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వర్తిస్తుంది. ఇందుకోసం ఆయా శాఖలు విభాగాల్లో నోడల్ అధికారులను నియమిస్తారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకునేవారు 12D ఫామ్లో వివరాలు పొందుపరిచి నోడల్ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. నోడల్ అధికారి వాటిని పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు పంపిస్తారు. ఈ తరహాలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలనుకునే వారి ఫారం 12D పూర్తి వివరాలతో నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి 5 రోజుల్లోపు రిటర్నింగ్ అధికారికి చేరాల్సి ఉంటుంది. వాటిని RO పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తారు. అసలే ఇది సోషల్ మీడియా యుగం. కాస్త వెరైటీగా ఏదైనా కనిపిస్తే చాలు, వెంటనే పాపులర్ అవుతుంది. యూత్కు నచ్చింది అంటే అది మీమ్స్గా మారి వైరల్ అవుతుంది. సరిగ్గా ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు భారాస నేతలు. సోషల్ మీడియాలో ఆకట్టుకునే ప్రచారాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువగా ప్రజాదరణ పొందిన వీడియోల్ని అనుకరిస్తూ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. బ్యాండ్ మేళం ముందు పొలిటికల్ షహరీలు వినిపిస్తూ లైక్స్ కొట్టించుకుంటున్నారు. నగరాలు పట్టణాల్లో తీన్మార్ డప్పులు ఏదో మూలన వినిపిస్తూనే ఉంటాయి. వేడుకలు, వినోదాలు, ఊరేగింపులతో యువకులు తీన్మార్ దరువుకు అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటారు. గతంలో ఓ పెళ్లి వేడుకలో బుల్లెట్ బండి పాటకు నవవధువు వేసిన డాన్స్ ఎంత వైరల్ అయిందో చూశాం. ఆ వెంటనే అయ్యయ్యో వద్దమ్మా సుఖీభవ సుఖీభవ అంటూ నెట్టింటా వైరల్ అయ్యాడు హైదరాబాద్ నల్లగుట్ట యువకుడు శరత్. పెళ్లి బారాతులో డాన్స్ చేస్తూ సుఖీభవ సుఖీభవ అంటూ శరత్ వేసిన తీన్మార్ స్టెప్పులు నెట్టింటా తెగ సందడి చేశాయి. ఇటీవల ఓ టాలీవుడ్ చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కోసం ఇలాంటి వ్యూహాన్నే ఎన్నుకుంది. ఈ వినూత్న ప్రమోషన్ ఆ చిత్రానికి మంచి పబ్లిసిటీని తెచ్చింది. మా ఫ్రెండ్ గాడు తాగనీకి పిలిస్తే నేను రానన్నా ఎందుకంటే మా కోసం వచ్చిండు మా రానన్నా. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల నాయకులు సరిగ్గా ఇదే ట్రెండును ఫాలో అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఆకట్టుకుంటున్న వీడియోలను అనుసరిస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్న వీడియోతోనే లైకులు కొట్టించుకుంటున్నారు. ఏది చేసినా సెన్సేషన్ గా మారే మంత్రి మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన తీన్మా డాన్స్ వైరల్ గా మారింది. 30 మంత్రి మల్లారెడ్డి తరహాలోనే భారస అభ్యర్థులు ప్రచార పర్వంలో ట్రెండును ఫాలో అవుతున్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, మహబూబ్ నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్, సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు బ్యాండ్ మేళం ముందు పొలిటికల్ షహరీలు వినిపిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఎట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లయింది తెలంగాణ.
హారాసాకు కౌంటర్ గా భాజపా సోషల్ మీడియా సైతం ఇదే తరహా ప్రచారం నిర్వహిస్తోంది. గులాబీ నేతల షహరీలకు కౌంటర్లు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నారు.